రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, మనము విక్రమార్కుడు కాలం నాటి కథలు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏదైనా ఒకటి చెప్తారా? చెప్తాం. ఉజ్జయినిలో విక్రమార్కుడు రాజుగా ఉన్నాడు. అయితే ఈయనకి పక్కన కౌశాంబి నగరం అని ఇంకో నగరం ఉంది ఉజ్జయినికి చుట్టుపక్కల. కౌశాంబి నగరంలో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. అయితే ఈ భార్య తమాషా పేరు, ఆవిడ పేరు జగడ, అలాంటి పేరు అనమాట. అన్నిటికీ పోట్లాడుతూ ఉంటుంది ఆవిడ. ఒక రకమైన దురుసు మనిషి. పాపం ఆవిడ భర్త మంచివాడే. బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. భర్త మంచివాడే కానీ ఈవిడే ఒక రకంగా ఉండేది. వీళ్ళది ఏంటంటే ఒక చిన్న తోట, ఇండిపెండెంట్ ఇల్లు. ఎవరైనా దారే పోయేవాళ్ళు. ఆ కాలం ఎట్లాంటి కాలం? విక్రమార్కుడి కాలం అంటే మనకంటే ముందు కూడా చేయ 100-150 ఏళ్ళ నాటి కథలు చూస్తామా? దారే పోయేవాళ్ళు ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, ఎండవేటప్పుడు ఒక ముద్ద తినేళ్ళండి, సాయంకాలం దాకా వాకిట్లో పడుకోండి, అవి చాలా క్యాజువల్గా జరిగిపోయేవి. ఈ రోజుల్లో ఏంటి రమ్మగారు, ఒక మనిషి వస్తే అమ్మో ఈ పూట ఉంటారా, సాయంత్రం వెళ్ళిపోతారా, ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు. మరి వండద్దు, చెయ్యొద్దు, అవన్నీ వచ్చేసినాయి. ఖర్చులు కూడా, ఖర్చును. అప్పుడు ఇంతకీ మనలాగా స్టవ్ లేవు, ఫ్రిడ్జ్లు లేవు, మిక్సీ లేవు, ఏమీ లేవు ఆ కాలంలో. అవునవును. విక్రమార్కుడి కాలం నాడు ఏంటంటే కాలినడకన పాదచారులుగా తిరిగే వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. బళ్ళు గుర్రాలు అవి లేవు, కాలినడకనే ఉండేవి. ఎవరో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి గుర్రబళ్ళు ఉండేవి, గుర్రాలు ఉండేవి. మామూలు వాళ్ళంతా నడకే. ఆ ఊళ్ళల్లోకి ఎవరైనా నడకదారి పాదచారులు పోతే బాటసారి, దాని పేరే అది, బాటసారులు ఎవరైనా ఉంటే అమ్మ కాస్త చల్లటి మంచినీళ్ళు ఇవ్వండి అంటే కుండలోంచి మంచినీళ్ళు ఇవ్వటం, లేదా ఓ కుండ తెచ్చిరు. ఎండాకాలం వాకిట్లలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు చలివేంద్రాలను పెడుతున్నారు కదా, ప్రతి ఇల్లు చలివేంద్రంగానే ఉండేది. చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ, కుండలో మజ్జిగలు. అక్కడి నుంచి ఏదైనా చద్దివేళ, భోజనాల వేళ, పొద్దుటిపూట 9 గంటలకి అన్నం తింటున్నారనుకో, వాకిట్లో ఎవరైనా మాదాకవళం తల్లి అంటే ముష్టి వేయటం కాదు, బాటసార్లకి అన్నం పెట్టడం కూడా. గంజివారి చెట్టు పెట్టాళ్ళు, గంజిలో ఉప్పేసి కాస్త మజ్జిగ పోసి ఇచ్చేవాళ్ళు. ఓకే. అసలు అన్నం పెట్టడం అనేది గాలి పీల్చినంత క్యాజువల్ విషయం ఆ రోజున. ఈవిడ ఉంది కదా జగడ, ఈ జగడ వాళ్ళ ఇల్లు ఇట్లా ఇండిపెండెంట్గా ఉండి చక్కగా తోట అది ఉండేది. ఈ దారైపోయే వాళ్ళు బాగా చెట్లు ఛాయలాగా, అంటే గొడుగు పట్టినట్టుగా ఉండే చెట్ల నీడని సేదీరి అమ్మ కాసిన మంచినీళ్ళు ఇవ్వంటే, మొగుడు ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాడు. ఈవిడ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. ఏమనేది, ఎందుకు ఇవ్వను, మంచినీళ్ళు ఏమిటి, మజ్జిగ ఇస్తా, నేను వినంది, నీకు తెలియంది, ఎక్కడా లేనిది ఓ కథ చెప్పు, కథ విని నేను సాటిస్ఫై అయితే మంచినీళ్ళు మజ్జిగ అన్నం కూడా పెడతా, మజ్జిగ అన్నం అనేది. ఎవరు చెప్తారు కథలు, కాకరకాయలు. ఏదైనా చెప్పపోతే అని కొట్టి పారేది. ఆ రోజులో రమగారులు అంటూ లేరా? ఇప్పుడు ఇలా అడిగి కథ చెప్పించుకునే వాళ్ళు ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళేమో. అప్పుడు జయ లేదని అనాలి మీరు. అప్పుడు జయ, సుమన్ టీవీ 2 లేవు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ కథ చెప్పే ఓపిక అందరికీ ఉంటుందా? పోనీ ఎవడైనా వేడిగా చల్లబో అంత అన్నం తినొచ్చని ఆశపడి ఏదైనా చెప్పినా ఇది నాకు తెలుసని మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. ఓకే. వాళ్ళని ఆడుకునేదనమాట సరిగ్గా చెప్పాలంటే. అంతే కదా, దుష్టబుద్ధి. ఇట్లా వాళ్ళు ఇట్లా ఇక్కడ ఈ గోళ ఎవడ పడతాడని అవతలి పోయి ఇంకెవరింటోనో మంచినీళ్ళు దాకా ఇవ్వటమ్మా అమ్మాయి అలాంటిది, ఆవిడ పేరే జగడండి, ఆవిడంతేనండి అనేవారు. ఎవరితోటి స్నేహం లేదు. భార్య భర్త, అత్తగారు, కుమారుడు, అందరూ ఉండేవాళ్ళు. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు పోతారు. ముసలమ్మ గారు పెరట్లో ఏదో పని చేసుకుంటూనో చెంగో పరుచుకుని పడుకుంటుంది. ఈవిడే కదా వాకిట్లో ఉండేది. మరి ఇంటికైనా నీళ్ళాలనే మంచినీళ్ళో మజ్జిగో మజ్జిగనమో అడుగుతారు. ఏది అడిగినా ఇదే పాట. ఆ రోజుల్లో కౌశాంబి నగరం నుంచి ఉజ్జయిని నగరానికి ప్రయాణం అవుతున్న ఒక విజయుడు అనే యువకుడు వీళ్ళ వాకిట్లో ఆగాడు. ఆగి మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. మంచినీళ్ళు కాదు, మజ్జిగిస్తాను, నేను వినంది, నీకు తెలియంది, ఎక్కడా లేనిది ఓ కథ చెప్పు, నువ్వు వినని కథ చెప్తా, నాకు తెలియని కథ ఎట్టా చెప్తాను నేను? అదే కదా, చెప్పు. అసలు కథ అంటే ఎక్కడో చోట ఉండాలి. పోనీ ఎక్కడా లేనిది ఏదో చెప్తాను, నీకు తెలియని కథ నువ్వు నాకు చెప్పాలి. ఎట్లా చెప్తారు అసలు? ఈ పాయింట్లు మీట్ అవ్వవు కదా. ఈ దగ్గర దిగద్దలా ఉంది, దీని దగ్గర ఏం అడగకూడదని 2 అడుగులు అవతలకి వెళ్ళి పక్కన ఎవరో వాకిట్లో కూర్చుంటే ఆ మా ముసలిమామని అడిగి మజ్జిగ తాగి ఉజ్జయిని నగరానికి వెళ్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం చేసి నా 1 వారం రోజులకి ఉజ్జయిని నగరం చేరాడు. ఉజ్జయిని చేరాక ఏమైంది, తను మన ఉద్యానవనాలు ఉంటాయి కదా, ఓ ఉద్యానవనంలో ఎక్కడో పడుకున్నాడు. అనుకోకుండా ఆ సమయానికి విక్రమార్క చక్రవర్తి, ఆయన తమ్ముడు భట్టి ఇద్దరు వ్యాఖ్యాలకి సాయంకాలం నడవడానికి అందులోకి వచ్చారు. వచ్చి ఇద్దరు ఊళ్ళో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా వెళ్ళాలి మనం, బయటికి వెళ్ళిపోవాలి, 6 నెలలు అయింది మనం సిటీలోకి వచ్చి, 6 నెలలు బయటకు వెళ్తాడు కదా అని ఎక్కడైనా వింతలు విడ్డూరాలు విన్నావా బట్టి ఆ ప్రాంతానికి వెళ్దాం. ఊరికే ఒట్టిగా వెళ్ళటం ఏమిటి, అక్కడేదో విచిత్రం ఉందంటే అక్కడికి వెళ్ళాలి. భట్టి విక్రమార్కుడు తమ్ముడు అండి. ఓ భలే పేరు పెట్టుకున్నారండి, భట్టి విక్రమార్కుడు కదా. ఆయన పేరు భట్టి, ఈయన పేరు విక్రమార్కుడు. ఓకే. అయితే మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుంటే వింతలు విడ్డూరాలకు ఏముంది, ఎవరో ఒకళ్ళని అడిగితే సరిపోతుంది. ఏమో ఏ ఊరి నీది అని పడుకున్న వాడిని అడిగారు. అడిగేసరికి విజయ్ అన్నాడు, కౌశాంబి నగరం చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో చిన్న ఊరండి. అంటే ఏమిటో మీ ఊరు వింతలు విడ్డూరాలు అని అడిగారు. అడిగేసరికి నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటంటే ఏదైనా పని చూసుకోవడానికి వచ్చానంటే సరే పని ఇచ్చేస్తాం, మీ ఊళ్ళో చూసిన వింతలు విడ్డూరాలు చెప్పన్నాడు. చెప్పంటే ఈయన మా ఊళ్ళో ఆ చెరువు ఉందండి, ఈ గుడి ఉందండి, ఈ గోపురం ఉందని చెప్పి కౌశాంబి నుంచి వస్తుంటే ఒకళ్ళ ఇంట్లో ఆగానండి. ఆవిడ నాకు రాంది, తనకు తెలియంది, నాకు రాంది, ఎవరూ వినంది, ఎక్కడా జరగంది, కథ చెప్పమంది. ఆవిడకి ఏం చెప్తామని వచ్చేసామంటే విక్రమార్కుడికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఆ ఊరు వెళ్ళి ఆవిడని చూస్తాను అన్నాడు. వినడానికి బాగుంది కదా, వినడానికి సరదాగా ఉందిగా. అక్కడి నుంచి ఏమన్నాడు, నేను బయలుదేరుతాను, నువ్వు భట్టి నువ్వు ఇప్పుడు బయలుదేరద్దు, నేను ఆ ఊళ్ళు చూసుకున్నాక నేను ముందుకెళ్ళిపోయాక నేను నడిచి వెళ్తా చుట్టుపక్కల ఊళ్ళు చూసుకుంటూ, నువ్వు గుర్ర వేసుకుంటా, కౌశాంబి దాటాక మనం బయట ఊళ్ళకి వెళ్ళిపోదాం, చుట్టుపక్కలన్నీ చూసేశారు. సరే అన్నాడు. ఈ విజయుణ్ణి తీసుకుని భట్టి విక్రమార్కుడు ఆ ఊరు వెళ్ళాడు. ఓకే. ఆ ఊరు వెళ్తే ఏమైంది, వాకిట్లో కూర్చున్నాడు. సరే మనిషి చూస్తే చక్కగా పెద్ద మనిషిలాగా ఉన్నాడు, ఎందుకు పెద్ద ఆజానుబాహు, పెద్ద విశాలమైన మొహం, అది చాలా పెద్ద పర్సనాలిటీ. మామూలు బట్టలే వేసుకున్నప్పటికీ నీకు పెద్ద పర్సనాలిటీలు ప్రత్యేకంగా విలక్షణంగా కనపడతారు కదా. సరే మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. అనగానే ఆవిడ, మంచినీళ్ళకి ఏం భాగ్యాన్నైనా మజ్జిగిస్తాను, ఏది నాకు తెలియంది, నీకు రాంది, ఎక్కడ వినంది, ఓ కథ చెప్పు అన్నది. అనేసరికల్ ఏం చెప్పమంటావమ్మా, కథలు కాకరకాయలు మేమేం చెప్తాం, ఈ ఊరికి పడమటగా, ఈ ఊరికి కొంచెం ఇప్పుడు మీ ఇంటికి ఒక కొంచెం పడమటి దిక్కున ఒక చిన్న తోటాబో ఇల్లు ఉన్నాయి, అక్కడ ఆగాను. ఆ ఇంట్లో ఆయన విజయుట్ట, ఆయన పేరు, ఈవిడ మొగుడు, ఈ కుర్రాడు విజయుడే, ఆయన పేరు. అక్కడి నుంచి ఏమో ఆయన అదెవరో వాళ్ళ స్త్రీలతో సరసాలాడుతున్నాడు, మంచినీళ్ళు అడిగానమ్మా, మంచినీళ్ళు అడిగితే నీలాగా 4 మంచి ముక్కలైనా మాట్లాడలేదు, ఆడాళ్లతో సరసాలాడుకుంటున్నాడు అన్నాడు. అనేసరికి విజయుడా, వీడు ఉలిక్కిపడింది. విజయుడా, ఏ విజయుడు అంది. ఏమోనమ్మా ఈ ఊరేట, ఆ ఇల్లు మాత్రం ఆయనది కాదు, ఎవరో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వేరే వాళ్ళ ఇల్లు, అతను అక్కడ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా విడ్డూరంగానే చెప్పుకుంటున్నారు. ఆ సరసాలాడుతున్న ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈయనతో ఈయన మాట వినకుండా ఆయన కూడా ఆవిడ వెనకాల పరిగెత్తాడు. ఏమిటో ఈ ఊళ్ళలో మన ఊళ్ళలో ఇలాంటి విడ్డూరాలు కనపడుతున్నాయని, ఇక అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళే ఉంటారని మీ ఇంటికి వచ్చానమ్మా మంచినీళ్ళకి అన్నాడు. ఈవిడ ఆశ్చర్యపోయింది, ఈ ఊళ్ళో విజయుడు ఎవరబ్బా, మా ఆయన ఒకడేనే, పై ఊళ్ళ నుంచి రావాలి ఎవరైనా, అర్థమైంది ఆవిడికి. అయితే ఆ మనిషి ఎట్లా ఉన్నాడయ్యా అంది. ఎట్లా ఉంటామేమిటమ్మా, లావుగా ఎత్తుగా ఉన్నాడు, మరేమో కనుబొమ్మలు అవి బాగున్నాయి, మనిషి చక్కగా ఉన్నాడు, మొహం మీద ఒక పుట్టుమచ్చుంది అనగా నువ్వు ఉలిక్కిపడింది. అమ్మో వీడు నామగుడే, ఏమిటి ఇంట్లో బుద్ధిమంతుడిలాగా ప్రవర్తిస్తాడు, ఎవరితోనో సరసాలాడుతున్నాడు, ఇక్కడ పడమటిగా ఏవో పిచ్చి వీధులున్నాయి, ఆ వీధుల్లో ఎందులో ఒక దేని దగ్గరికైనా వెళ్తున్నాడేమోనని, బాబు కాసేపు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పడమటి వైపుకి. ఈవిడ పరిగెత్తింది. అక్కడి నుంచి ఆవిడ మొగుడు వచ్చాడు, ఆయన ఇంకేదో పక్క నుంచి వచ్చాడు. చూస్తే భార్య కనపడలే. ఏమే మంచినీళ్ళతే అన్నాడు. మంచినీళ్ళతే లేదు, ఏమీ లేదు. ఈయన వాకిట్లో కాపలా పెట్టింది పెద్ద మనిషి. పక్కన ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు 17-18 ఏళ్ళ వాడు, ఆ విజయుడు అన్న కుర్రాడు. ఈయన పక్కన ఉన్నవాడు విజయుడే కదా. అక్కడి నుంచి బాబు ఇంట్లో ఒక ఆడది ఉండాలి, మంచినీళ్ళు ఇచ్చిన దానికంటే మంచినీళ్ళు ఏమిటండి, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు, ఆవిడ ఎక్కడికో వెళ్ళిందండి, తూర్పు వైపుకి వెళ్తానని చెప్పింది. సరే ఆవిడ మొగుడు రాలేదని నేను కూర్చున్నాను, తూర్పు వైపుగా ఎందుకు వెళ్ళిందని ఏమో నాకు తెలియదండి, నాకైతే తెలీదు, ఆవిడేదో విచిత్రంగా మాట్లాడుకుంటూ వెళ్ళిందని అన్నాడు. బాబు ఏం విచిత్రం, మా ఆవిడ ఏం మాట్లాడింది, నువ్వేం విన్నావో చెప్పన్నాడు. ఆవిడికి చిన్నప్పటి నుంచి స్నేహం అంటండి, ఒకళ్ళు ఒక కుటుంబం వాళ్ళు, ఈవిడికి వజ్రాలు రత్నాలు వైఢూర్యాలు అవి ఇస్తామని ఉత్తరం రాశాట. అక్కడే ఆవిడ చదువుతోంది, విన్నాను నేను, అన్నీ ఇస్తామన్నారు. అందుకని మీ ఆయన వదిలిపెట్టి రమ్మని ఉత్తరం రాశారు. ఈ కొంపాగోడు నాకెందుకొని మాట్లాడుకుంటూ పోతోందండి, నాకు అర్థం కాలేదు. సరే నీడగా ఉంది కదా అని చెట్టు కింద కూర్చున్నానండి అన్నాడు. అనేసరికి నిర్కాంతపేట ఏమిటి దీనికి ఆశ ఉంది మా ఆవిడికి, ఈ వాకిటకు వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వదు పాపిష్టిది, ఆశ ఉంది. ఎవరైనా ఉత్తరం రాస్తే అంటే ఎవరో తెలిసిన వాళ్ళు మొగుడిని వదిలిపెట్టి వస్తే వజ్రాలు వైడూర్యాలు ఇస్తామని ఉత్తరం రాశారు అన్న మాట వినంగానే వెళ్ళిపోయిందా? ఏ దిక్కుకి వెళ్ళింది బాబు? తూర్పు దిక్కుకే వెళ్ళిందండి. కాకపోతే ఆవిడ నాకేం చెప్పలేదండి, ఆవిడ చదువుతూ వెళ్ళింది. ఆ విషయాలన్నీ మేము విన్నాం. ఏరా అన్నాడు పక్కన అనుకున్నాడు. అవునండి అన్నాడు. ఇవి ఏం చేస్తాడు ఈయన? బాబు ఇక్కడే కూర్చో, కాస్త మా వాకిలి గుమ్మాని కాపలా అని వెళ్ళిపోయాడు. కాసేపటికి ముసలావిడ వచ్చింది. ఈ ముసలావిడ జగడ వాళ్ళ అత్తగారు. ఆవిడ కూతురికి ఒంట్లో బాగుండలేదని ఏదో ఒక పక్కన ఒక ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక కాలనీలో ఉంటుంది కూతురు, వచ్చిన గ్రామంలో. అక్కడికి పోయింది చూడ్డానికి వెళ్ళిన ఆవిడ వచ్చి ఏమిటి ఇట్లా తలుపంతా వదిలిపెట్టేశారు, వీధి వదిలిపెట్టారు, మొగుడు లేడు, పెళ్ళాం లేదని కొడుకు కోడల్ని ఇద్దరిని తిట్టిపోసి ఈ వాకిట్లో పెద్ద మనిషిలాగా కూర్చుని ఉన్నాయని. బాబు ఇంట్లో ఉండాల్సిన ఆడది మొగాడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటే ఏమోనండి, ఈవిడేమో పడమటి దిక్కుకు పరిగెత్తింది, వాళ్ళ ఆయన ఎవరితోనో తగులుకున్నాడన్న అనుమానంతో వెళ్ళిపోయింది, ఆయనేమో వాళ్ళ ఆవిడ ఏదో ఊరు వెళ్ళిపోయిందని లేచక్కపోయిందన్న అనుమానంతో ఈయనేమో తూర్పుకి వెళ్ళాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగానే వాళ్ళ అబ్బాయి చనిపోయాడని కబురు వచ్చిందండి. ఆయన పరిగెడుతూ ఉండగానే మరి ఆయన తూర్పుకి వెళ్ళాడో ఉత్తరానికి వెళ్ళాడో నాకు తెలియదండి అన్నాడు. ఈవిడ లబో దిబోమనమ్మో, నా కొడుకు పోతే పోయాడు, కోడలు పోతే పోయింది, ఈ పిల్లాడు చచ్చిపోయాడని కబురుస్తే ఆవిడ ఉత్తరం దిక్కుకు బయలుదేరింది. ముగ్గురు మూడు దిక్కులకి వెళ్ళారు. ఎవరికి ఎక్కడ ఊరు చివరి దాకా వెళ్ళినా ఏమీ కనపడలేదు. ఈ లోపల ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంట్లో మనుషులు ఎవరు లేరు. పిల్లాడు అసలు పనికి వెళ్ళిపోయాడు, వాడు అక్కడ లేనే లేడు. విక్రమార్కుడు ఈ కుర్రాన్ని దారా లోపలికి వెళ్దామని ఇంట్లోకి వెళ్ళి మొత్తం వాసాలు దూలాలు అవన్నీ లెక్క పెట్టుకున్నాడు. ఐదు చిన్న పెంకుటిల్లు కదా, పెంకుటిట్లో ఎన్ని వాసాలు, ఎన్ని అడ్డవి, ఎన్ని నిలువి, ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయి, ఎన్ని స్తంభాలు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, కిటికీలకి ఊసలు ఎన్ని ఉన్నాయి, ఫుల్ లిస్ట్ అవుట్ చేసుకుని వచ్చి వాకిట్లో కూర్చున్నారు. కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చింది జగడ. బాబు ఏమిటండి అలా చెప్పారు, మా ఆయన అక్కడెక్కడా లేడండి, అసలు అలాంటి వైపుకే వెళ్ళలేదట, మా ఆయన ఎవరు చూడలేదన్నారు. అదేంటండి అలా చెప్పారు? ఏమోనమ్మా నాకు తెలీదు, నేను మీ ఆయనని నేను చెప్పానా? నేను ఎక్కడ చెప్పాను? విజయుడు ఎవరో ఒక ఆయన అని చెప్పా. మీ ఆయనేనని నువ్వు నిర్ధారించుకున్నావు, నేను ఎక్కడ చెప్పాను? మీ ఆయనేనమ్మా అని నేను అనలేదు. అక్కడి నుంచి రెండవ ఈయన వచ్చాడు పరిగెత్తుకుంటూ, ఆవిడ మొగుడు విజయుడు. అదేంటి బాబు మా ఆవిడ ఏమోనండి ఇంట్లో ఇక్కడి నుంచి ఒక ఆవిడ వెళ్ళిందని చెప్పాను, మీ ఆవిడని నేను ఎక్కడ చెప్పాను? ఈ వాకిట్లో ఉన్న ఒక ఆవిడే, అది మీ ఆవిడో కాదో నాకేం తెలుసు. వచ్చారు. అక్కడికి ముసలావిడ పరిగెత్తుకొచ్చింది. శ్మశానం దగ్గర ఎవరు లేరు. ఏమిటి అని ముగ్గురు కలిసి ఇదేంటయ్యా పెద్ద మనిషిలాగాను ఇట్లాంటి మాటలు చెప్పావు మాకని లోపలికి వెళ్ళిపోయారు. ఈయనకు దుగుమ్మాని కడ్డం నుంచున్నాడు. ఎక్కడికి వెళ్తారు? ఇది మా ఇల్లు అనగానే ముగ్గురు ఆశ్చర్యపోయారు. మీ ఇల్లు ఏమిటి? ఇది మా ఇల్లు కదయ్యా. ఎవరినైనా అడుగు, విజయుడు అనే మగవాడు, జగడ అనే ఆడది ఒక ముసల్మామతో ఒక కొడుకుతో ఈ ఇంట్లో ఉంటున్నారు. అవన్నీ నాకు తెలీదు, మీరు ఎవరినైనా పిలుచుకొస్తే పిలుచుకురండి, ఈ ఇల్లు నాది, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలీదు. ఈ జగడికి సాక్ష్యం ఎవరు చెప్తారో? ఆవిడెవరికి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. ఆ పెళ్ళాన్ని కేకలేయకుండా ఉంచుకుంటాడు. విజయుడికి ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు. లబో దీపో మన్నారు. ఏమయ్యా పెద్ద మనిషిలా ఉన్నావు, మా ఇంటిని మీ ఇల్లు అంటావేమిటయ్యా? తాతల నాటి నుంచి వచ్చింది. అదేం కుదరదు, నేను ఇక్కడ ఉన్నాను. కత్తిసాడు ఈయన. నేను ఇక్కడే ఉన్నా, ఇది మా ఇల్లు. ఏరా అంటే కుర్రాడు అవునంటాడు. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారంటాడు. అక్కడి నుంచి సరే గ్రామాధికారిని కేకేసుకొచ్చారు. గ్రామాధికారి అన్నాడు, బాబు నువ్వెవరు? అసలు ఊరికి కొత్తవాడిలాగా ఉన్నావు, నేను నిన్ను చూడలేదు ఎప్పుడు, ఈ ఇల్లు నీ ఇల్లే అంటాను, నీ దగ్గర ఏముంది సాక్ష్యం? వాళ్ళని అడగండి అన్నాడు. ఇది మా ఇల్లే, కాగితాలు లేవే. ఆ రోజుల్లో కాగితాలు ఏముండేవి. విక్రమార్కుడు అన్నాడు, సాక్ష్యం ఎందుకు లేదండి, నేను చెప్తా. మా ఇంట్లో ఇన్ని కిటికీలు, ఇన్ని ద్వారబంధాలు, ఇన్ని తలుపులు, తర్వాత ఇన్ని స్తంభాలు ఉన్నాయి, ఇన్ని నిలువబద్దీలు, ఇన్ని అడ్డబద్దీలు ఉన్నాయి. వీళ్ళని చెప్పనంటే వీళ్ళకేం తెలుసు? తాతల నాటి ఇల్లు అవన్నీ ఎవరు లెక్క పెట్టుకుంటారు? సొంత ఇంటికి ఎవ్వరు తలుపులు ద్వారబంధాలు లెక్క పెట్టారు. ఏదో తెలుస్తాయి అందాజుగా. తలుపులు ద్వారబంధాలు లెక్క తెలిసినా దూలాలు వాటి సంగతి తెలియదు, తెలియదు కదా. అడ్డవాసాలు నిలువాసాలు వాసాలు దూలాలు తెలియవు. ఈయనేమో వాసాలు దూలాలు లెక్క చెప్పాడు. గ్రామాధికారి అన్నాడు, ఆయన కొత్తగా గ్రామాధికారిగా వచ్చాడు కుర్రాడు, వాళ్ళ నాన్న చనిపోతే వీడు వచ్చాడు. ఆయన అన్నాడు, సాక్ష్యం అంటే ఒక ఇంటికి అది కట్టేటప్పుడు ఉండే విషయాలే సాక్ష్యాలు. ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇల్లు అయిందే, నాకు సంబంధం లేదన్నాడు. లబో దిబో మన జగడ విజయుడు ఈయన కాళ్ళ మీద పడ్డారు. బాబు పెద్ద మనిషిలాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మహానుభావుడలే కనపడుతున్నారు, ఎందుకు మీరు మమ్మల్ని ఇద్దరిని చెరో పక్కకి పంపారో, మా ఇంటిని మీ ఇల్లు ఎందుకు సొంతం చేసుకుంటున్నారో, నిక్షేపరాయుడిలాగా ఉన్న పిల్లాడి చచ్చిపోయాడని మా అత్తగారికి మీరు ఎందుకు చెప్పారో మాకు అర్థం కావటం లేదు బాబు, ఏదో పరీక్షలాగా ఉంది, దయచేసి దీన్ని చెప్పండి ఏమిటి, ఎవరు మీరు, మీకేం కావాలి? ఏం కావాలంటే అదేంటమ్మా ఎంతమందినా అడిగావు, నన్ను కూడా అడిగావు, నన్ను కూడా నీకు తెలియంది నాకు రానిది ఎక్కడా జరగంది కథ చెప్పమన్నావు, జరిగిందిగా చూడు, ఇది నీకు తెలుసా? తెలీదు, ఇది నాకు రాదు, నేను చేయలే, దాని అంతటదే జరిగిపోయింది. ఎవరైనా విన్నారా ఈ కథని? నిర్ఘాంతపోయింది జగడ. నేను ఏదో నోటికొచ్చిన వాగుడు వాగటం ఏంటి, దాన్ని నిజం చేయటానికి ఒకడు నా ఇంటికి రావటం ఏంటి? చూడు ఆవిడ చెప్పిన మూడు మీట్ అయిపోయినాయి అంతే. బాగా ఆశ్చర్యపోయింది, బుద్ధి వచ్చేసింది, ఆశ్చర్యపోయింది. క్షమించండి బాబు, చాలా తప్పు చేశాను, పని బద్ధకం, వాకిట్లో ఉన్న ఎవరెవరో మంచినీళ్ళకి వస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళి కుండతో నీళ్ళు తేవాలా, కుండలోంచి ఆ వారడి కుండ నింపాలా, పని బద్ధకంతో నేను ఇట్లా మొండిదాన్ని అయితే సరిపోతుందని ఇట్లా మొండితనం నేర్చుకున్నాను. ఆయనేమో బుద్ధి చేసుకున్నాను, ఏం చేయను, అమ్మాయి అలాంటిది, ఇంకా అందుకని నేను అలాగే ఉంటున్నా, అట్లా కేకలేసి చెప్పద్దా? అదే ఇదేం పద్ధతి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వ అనాలి. అనకుండా చేసినందుకు మా ఇద్దరికి బుద్ధి వచ్చింది బాబు. మీరు ఎవరండి అంటే ఆ పక్కన కుర్రాడు విజయ్ చెప్పాడు, నెల క్రితం మీ వాకిట్లో ఈ ప్రశ్న విని నేను ఉజ్జయిని నగరానికి వెళ్ళాను, నేను అది మహారాజుకు విన్నవించాను, ఆయనే స్వయంగా మీ ఇంటికి వచ్చారు, విక్రమార్క చక్రవర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇంకెప్పుడు జగడ అలాంటి పనులు చేయలే, సర్దుకున్నారు. అప్పుడు చాటింపు వేయించారట విక్రమార్కుడు. కౌశాంబి నగరం కూడా వాళ్ళ కిందకే కదా ఉంది. వాకిట్లోకి వచ్చిన బాటసారికి మంచినీళ్ళు మజ్జిగ అన్నం పెట్టని వాళ్ళు శిక్షార్హులు అని. ఎవరైనా వీళ్ళింట్లో మాకు అన్నం పెట్టలేదు అని వచ్చి బాటసార్లు ఎవరైనా చెప్తే ఆ కుటుంబానికి శిక్ష పడుతుంది, బాగుంది అని చెప్పి చాటింపే ఇచ్చారు. ఆ కాలంలో దానం కూడా అంత ఖచ్చితంగా చేయాలన్న నియమంతో ఉండేది. కథకంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు, నమస్తే. నమస్తే.